다음으로 가겠습니다. వివిధ సెక్టార్లోని ట్రేడ్ యూనియన్ని బలోపేతం చేసేందుకు వాళ్లకు అండగా ఉండేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టీఎంఏ టీయు అంటే తెలుగునాడు అంగన్వాడి ట్రేడ్ యూనియన్ అని చెప్పి ఒక విభాగాన్ని యూనియన్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంగన్వాడి సెంటర్స్ లోని 1,600 మంది వర్కర్స్ కానీ ఆయాస్ కానీ ఈ రోజున ఉన్నారు. ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ కాకుండా వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళకున్న సమస్యల మీద మరి ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తా ఉన్నారు. మరి అపోజిషన్ లో ఉండేటప్పుడు ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చామో ఇచ్చిన హామీ మేరకు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ముందుగా వాళ్ళ సేవ చేసిన పెంచేదానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటువంటి సందర్భంలోని వాళ్ళు ఇంకా ఫీల్డ్ లో కూడా కొన్ని ఇష్యూస్ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవి ఆర్థిక లింక్ లేకుండా కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళకి ఏదో సమ్మర్ హాలిడేస్ కానివ్వండి, అలాగే పని వారానికి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ తాలూకు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యాయబద్ధమైనవి తప్పకుండా ఏదైతే ఈ ట్రేడ్ యూనియన్ ఈ రోజు మేము రిజిస్ట్రేషన్ చేస్తామో లేదు మెంబర్షిప్ చేస్తా ఉన్నాము. మళ్ళీ వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నేరుగా తీసుకెళ్లి పరిష్కరించేదానికి మేమందరికీ కూడా కృషి చేస్తాం. కేంద్రం ఈ రోజు ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆశించిన విషయము. ముఖ్యంగా అంగన్వాడి టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మా దగ్గర గురించి చెప్తున్నారు, తెలుగుదేశం రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే గతంలో కొంచెం చూసాం ఏంటంటే కొంత ఎక్స్ప్లాయిటింగ్ జరిగేదన్నమాట. ముఖ్యంగా ఈ అంగన్వాడి టీచర్స్ ని ఆయాల్ని వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని మర్చేలాగా తయారు చేసి ద వెరీ పర్పస్ ఆఫ్ ఏంటంటే వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ని తాకట్ పెట్టి కలెక్టరేట్ దగ్గర అక్కడ వెళ్ళి సతారంగాన వాళ్ళేమో ఉపయోగించుకోవడం ధర్నాలకి వాటికి వాళ్ళు సమస్యల మీద కొన్ని పోరాటం చేస్తే వేరే సమస్యలు కూడా వీళ్ళనే వాడి వాళ్ళంతా కూడా వాళ్ళకు ఒక రాంగ్ నేమ్ కట్టేస్తారు అన్నమాట. అంగన్వాడి టీచర్స్ అనగానే వాళ్ళు ఒక శత్రువులాగా తయారు చేస్తారన్నమాట. గవర్నమెంట్ కి వారికి ఒక మధ్య పెద్ద అగాధంలా తయారు చేస్తారన్నమాట.